Ready to move in premium triplets villas at Kollur APR Projects. ఒక పక్క మాడు పగిలే ఎండలు మరో పక్క వేడు గాలులు ఉక్కపోత వేసవి ప్రారంభమైనప్పటి నుంచి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు రోజురోజుకు పెరిగిపోతున్న ఎండలు సెగలు పుట్టేస్తున్నాయి ఏపీ తెలంగాణలో దంచికొడుతున్నాయి అయితే ఇవి ఓన్లీ శాంపిల్స్ మాత్రమే ఇక రానున్న రోజుల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి వీలైతే బయటికి రాకపోవడమే మంచిదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికి ఉష్ణోగ్రతలు 38 నుంచి 40 డిగ్రీల సగటున నమోదవుతున్నాయి ఉదయం నుంచే భానుడు భగభగ మండిపోతున్నాడు 9 దాటాక ఇంటి నుంచి కాళ్ళు బయటకు పెట్టాలంటేనే భయపడిపోతున్నారు తెలంగాణలోని ఆదిలాబాద్ నిర్మల్ కొమరంభీం మంచిర్యాల సిరిసిల్ల పెద్దపల్లి నల్గొండ నారాయణపేట ఖమ్మం జిల్లాల్లో భానుడు దంచికొడుతున్నాడు దీంతో జనం వేడికి అల్లాడిపోతున్నారు రానున్న 5 రోజుల్లో ఎండలు మరింత పెరుగుతాయని ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది వేడి గాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది అవసరమైతేనే బయటికి రావాలని సూచించింది చిన్న పిల్లలు వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది వేడి గాలులు ఇళ్లలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది బయట పనిచేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది స్కూల్ పిల్లలకు ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది ఇప్పటికే చాలా జిల్లాలలో కొన్ని ప్రాంతాల్లో 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రానున్న 5 రోజుల్లో మరో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.